శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోతినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరద్ ఋతువు శుక్లపక్షం మంగళవారం 5 నవంబర్ 2024 చవితి రాత్రి 12:17 వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 9:44 వరకు వర్జం సాయంత్రం 6:09 నుండి 7:50 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:19 వరకు మళ్ళీ రాత్రి 10:18 నుండి 11:04 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు శుభ సమయం 7:00 నుండి 8:00 వరకు మళ్ళీ సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిపించండి. అరటి పండ్లను పంచండి. స్వాది హెర్బల్ శ్రీశైలం వారి కోటి ఒత్తులు. ఈ కార్తీక మాసంలో స్వచ్ఛమైన పత్తితో తయారు చేసిన కోటి ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి జీవిత భాగస్వామితో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వృషభ రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మిథున రాశి ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానం ఆశ్చర్యపరుస్తుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. కర్కాటక రాశి సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు పొందుతారు. సింహరాశి టెంపరరీగా ఉన్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. కన్యారాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ధనస్సు రాశి సోదరుల నుండి వచ్చిన వార్తల వలన ఆనందం కలుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు దొరుకుతాయి. మకర రాశి ఉద్యోగస్తులకు ఎదురైన చికాకులు కొంతవరకు తొలగుతాయి. కళ సినిమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుంభరాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి, మంచిది. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. మీనరాశి ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. సంతానం, విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు.